పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నరసాపురం సభలో మత్స్యకారుల అభ్యున్నతి సభ పేరుతో పెట్టినటువంటి ఈ సభ ప్రసంగం అంతా కూడా చాలా ఉద్వేగంగా చాలా ఉద్యమ స్ఫూర్తితో నడిచింది. అయితే కొన్ని విషయాలను మనం డిస్కస్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో చాలామందికి అర్థం కాలేదు. ఎందుకంటే రానున్నది మన ప్రభుత్వం అని పవన్ కళ్యాణ్ చాలా నీరసంగా చెప్పడేమో అనిపిస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల ముందు ప్రచార సభలో చాలా గట్టిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ తాను ముఖ్యమంత్రి అవుతున్నా విషయం గాజువాక సభలో మొట్టమొదటిసారిగా చెప్పాడు. అది కూడా ఎన్నికల కొద్ది రోజుల ముందు. అప్పుడు చాలా స్ట్రాంగ్గా నేనే ముఖ్యమంత్రి అవుతున్నానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఆ ఫోర్స్ నరసాపురం సభలో మన సభలో కనిపించలేదు. ఎందుకంటే చాలా స్మూత్గా చాలా స్లోగా రానున్నది మన ప్రభుత్వం అని చెప్పారు. రానున్నది మన ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. దానికి మార్చి 14 క్లారిటీ ఇస్తారా అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు నడుస్తున్నటువంటి చర్చ. ఎందుకంటే రానున్నది మన ప్రభుత్వం అంటే జనసేన ప్రభుత్వమా, లేదా జనసేన బీజేపీ కలిపి ఉన్నటువంటి ప్రభుత్వమా, లేదా జనసేన బీజేపీ టీడీపీ కలిపి ఉన్న ప్రభుత్వమా, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన ప్రభుత్వమా, ఏ ప్రభుత్వం క్లారిటీగా చెప్పలేదు. దీని మీద బయటైతే ట్రోల్స్ నడుస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో ఇప్పటికే బీజేపీతో అంటకాకుండా చాలామందికి ఇష్టం లేదు. బీజేపీతో కలిసి ఉండడం వల్ల చాలా నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ మన ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అనేది మార్చి 14 క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది అటు జన సైనికుల్లోనూ ఇటు రాజకీయ విశ్లేషకుల్లోనూ అటు రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళలో కూడా కనిపిస్తుంది. మరోవైపు అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చాలా ఆసక్తిగా చూస్తుంది. ఎందుకంటే జనసేన తమ వైపు ఉందా లేదా అనేది కార్యకర్తలు తెలియదు. ఎందుకంటే అధినాయకుల మధ్య ఎలాంటి డిస్కషన్ నడిచిందో తెలియదు. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్య ఇతర నాయకులు ఎవరికి కూడా వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారా విడిగా పోటీ చేస్తున్నారా నియోజకవర్గాల్లో గ్రామాల్లో మండలాల్లో కలిసి వైసీపీని ఎలా ఢీకొనాలనే దాని మీద వీళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి ఆ క్లారిటీ పవన్ కళ్యాణ్ నన్ను ఇచ్చినట్లయితే చాలా బాగుండేది అనేది టీడీపీ నాయకులు ఉంది. అలాగే వైసీపీ నాయకులు కూడా చూస్తున్నారే అంటే మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి, రెండు పార్టీలు పోటీ చేస్తాయి, ఒక పార్టీ పోటీ చేస్తాయి. ఏదైనా పవన్ కళ్యాణ్ మార్చి 14 జరిగే సభలో ఖచ్చితంగా అంటే ఆ రోజు జరిగే కార్యక్రమంలో ఖచ్చితంగా దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ కన్ఫ్యూజన్ పూర్తిగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.